ఏంది పొద్దుగాలనే దండాలు పెడుతున్నావు పసిబిడ్డను వదిలేసి? ఓ బంగ్లా కొందామని పెద్ద కారులో నీతో కలిసి గది నేను తిరుగుదామని. గది కాదులేయ్యా, మనం పిల్లలతోని మంచిగా ఉండాలని. రెండు రోజులు బంద్ అయినాక నువ్వు పనులకు పోతున్నావు కదా, అందుకే గిదంతా. సరే, నేను పనులకు పోయేస్తా. గట్లని దీన్ని దవాఖానకు తీసుకుపోవాలి, పూరణకి పుస్తకాలు కొనాలి. నువ్వు బడికిపో బిడ్డా, నేను తీసుకొస్తా. ఏం వదినా, ఒంట్లో ఎట్లుంది? గట్లనే ఉంది వదినా. ఆయన ముందు బాధపడితే తట్టుకోలేడని నేనే ఓర్చుకుంటున్నా. ఏం చేయాలనో సమాజం అయితే లేదు. ఏం చేయాలన్నా చేయలేం వదినా. దవాఖానా కూడా బంద్ అంటుండ్రు, పిల్లలున్నదానివి. నీకేమన్నా అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి? నువ్వు చెప్పలేకపోతే చెప్పు, నే చెప్తా అన్నకు. వద్దులే వదినా, గట్లనో నేనే చెప్తానులే. ఏం సూర్యం? సీటు, నాకు నీ సాయం కావాలి సీటు. ఏంటది? ఓ 500 అప్పుగా ఇస్తావా సీటు? కూల్ డబ్బుల్లో పట్టుకుందు గాని. 500? దేనికి? నా పిల్ల కడుపు నొప్పితో గిలగిలా కొట్టుకుంటుంది సీటు. నేను పరేషాన్ని పనిలోకి ఎక్కడ రాకుండా ఉంటానని తనే నన్ను బలవంతంగా పంపించింది. సాయంత్రం ఎట్లనన్నా డాక్టర్ దగ్గర తీసుకుపోవాలి. ఒక్క 500 ఉంటే ఈ సీటు, మళ్ళీ కూలీ డబ్బులు తీర్చేస్తాను. సరే, కాసేపు ఆగు, ఏదైనా బేరం చూసిస్తాను. పంచే ఇస్తాను, వెళ్ళు. మంచిది సీటు. కాలేజీ పొరగాళ్ళ మననే కదయ్యా బంద్ చేసింది, మళ్ళీ బంద్ చేస్తున్నారా? వాళ్ళు వచ్చారంటే సామాన్లన్నీ ఖరాబ్ చేస్తారు. షట్టర్ మూసేయండి. బంధులని మీ బళ్ళు మూత పెడితే మీ చదువులు ఎట్ట సాగుతాయో ఏందో. ఈ సంక్రాంతి దసరా సెలవుల కన్నా మీ బంధు సెలవులు ఎక్కువైపోయినాయి అమ్మా. ఏమైందమ్మా? ఈ 2 రూపాయలతోని ఓ సొంటి కొమ్మ తీసుకురా. సరే. Thank you.
ఎట్లుంది నీకు? గట్లనే ఉంది. నిన్ను దవాఖానకు తీసుకుపోదామని సేట్ 500 అడిగినా ఇస్తానన్నాడు, కానీ ఈలోపే కాలేజ్ పోరగాల్లో వచ్చి బంధని షాప్లన్నీ ముయించేసిండ్రు. ఈ అల్టికి ఎట్లన్నా నోడ్చుకోవి, రేపు ఎట్లన్నా తీసుకుపోతా. గట్లనే అయ్యా. మా షాపులు బంద్ అమ్మా. అయ్యో, ఏ మాయదారి వందలు పెట్టిరో, వాళ్ళకేం తెలుసు మనసు అంటోళ్ళ బాధలు. అమ్మా అమ్మా. రాజు, నేను చేటి దగ్గర పోయి పైసలు తీసుకొస్తా, నేను సాయంత్రం ఎట్లన్నా దవాఖానకు తీసుకుపోతా. గట్లనయ్యా, తొందరగా, నొప్పి గంతకంతకు ఎక్కువైతుంది. ఏమయ్యా, ఇంట్లో బియ్యం అయిపోయినాయి, ఇయ్యాల కూలీ డబ్బులతో బియ్యం పట్రా. అట్టాగేనే. ఓయ్ నిన్నే సంటోడికి పాల డబ్బా నేదు, ఏడు శాతం బందుల్లో ఏడు శాతం ఏడుస్తాం అన్ని ఆడవని. ఇంద్రా, నీ పెళ్ళం పానం ఎట్లుందిరా? అట్లనే ఉందన్న. దవాఖానకు తీసుకుపోతామంటే జేబులో రూపాయి కూడా లేదు. నీకు ఏదన్నా సాయం చేద్దామన్నా, 4 దినాల నుంచి నాకు పని లేదు. నాకు తెలుసులే అన్న, వస్తా. ఏందన్నా బంధులు? మీరు బంధుల పేర్లతో మాకు పనులు లేకుండా చేస్తే రెక్కాడితే గానీ డొక్కాడని మాలంటోళ్ళ బతుకులు ఏమైపోవాలి? ఏంద్రా మీ గోళ, మీరు రోజంతా పనిచేస్తే ఎంత వస్తుంది? 100. అక్కడ ఎస్పాతి వాళ్ళు లచ్చల లచ్చలు తిరిగిస్తున్నారు. దోచుకున్న వాళ్ళు దాచుకున్న వాళ్ళు బానే ఉన్నారన్న, మధ్యలో ఈ బంధులతో మా కూలి బతుకులు ఎందుకన్నా నాశనం చేస్తారు? ఎవరి కోసం? గరీబుల కోసం. మీరు చేసేది గరీబుల కోసం, మరి మేమేందో లేదు. ఊరి నుంచి ఆడపిల్ల ఒంటరిగా బయలుదేరింది, బందని మధ్యలోని బస్సులన్నీ ఆపేశారట, ఎక్కడుందో ఏంటో. ఫైనాన్స్ లో ఆటో కొన్నాను, బంధు వల్ల ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. ఫైనాన్స్ ఎలా కట్టాలి, బ్రతుకు బండి ఎలా నడపాలి? బంధు వల్ల బండి పెట్టుకోవడానికి లేకుండా పోయింది, ఎట్టాగైతే వ్యాపారం ఎట్టా చేసుకోవాలి, కుటుంబం ఎలా పోషించాలి? రాకరాక ఇంటర్వ్యూకి అవకాశం వచ్చింది, అంతా ప్రిపేర్ అయ్యాను. ఈ బంధు వల్ల బస్సులు లేవు, రైళ్లు లేవు, ఇంటర్వ్యూకి ఎలా వెళ్లాలో అర్థం కావట్లేదు. బంద్ కారణంగా రాష్ట్రం మొత్తం స్తంభించింది. రాష్ట్ర రాజధానితో పాటు ప్రధాన నగరాలన్నీ ఇంచుమించు నిర్మానుష్యమయ్యాయి. వ్యాపార సంస్థలు, స్కూల్స్, కాలేజెస్ తో పాటు సినిమా హాల్స్ కూడా మూసివేశారు. ప్రజలు నిత్యావసర వస్తువులు దొరక్క చాలా ఇబ్బందులకు గురయ్యారు. బంద్ ప్రభావం వల్ల భారీ నష్టం వాటిల్లిందని వాణిజ్య వర్గాల సమాచారం. బంద్ ప్రభావం కాలేజ్ మీద కూడా పడింది గీత, అందువల్ల ఈ రోజు నుంచి జరగవలసిన ఎగ్జామ్స్ వాయిదా వేశారు. దీంతో ఎంతో మంది స్టూడెంట్స్ నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు గీత, ఒకసారి ఈ బంద్ ప్రభావం వాళ్ళ మీద ఎలా ఉందో, ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. గీత చెప్పండి, ఈ బంద్ ప్రభావం మీ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? ఏం చెప్పమంటారు, లేట్ అడ్మిషన్లతో, ఫెస్టివల్ హాలిడేస్ తో, రకరకాల బంద్ల వల్ల ఇంతవరకు సిలబసే పూర్తి కాలేదు, ఎగ్జామ్స్ కూడా వచ్చేసాయి. పోనీలే ఏదో విధంగా డే అండ్ నైట్ కష్టపడి చదివి ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి పై చదువులకు వెళ్ళొచ్చని ఆశపడ్డాను. ఇప్పుడు ఈ బంద్ వల్ల ఎగ్జామ్స్ కూడా వాయిదా పడ్డాయి, ఇవి మళ్ళీ ఎప్పుడు పెడతారో తెలీదు, అకాడమిక్ ఇయర్ కూడా వేస్ట్ అయిపోయింది. కూలీ నాలి చేసుకుని ఇంటి దగ్గర నుంచి డబ్బు పంపిన అమ్మా నాన్న నేను డిగ్రీ పట్టాతో ఇంటికి వస్తానని కొండంత ఆశతో ఎదురు చూస్తుంటారు. వారికి ఏం సమాధానం చెప్పను? చెప్పండి, మీరు చెప్పండి,
ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? ఈ దేశంలో ప్రతి దానికి బంద్. ఆఖరికి ఎవడన్నా పుడితే బంద్, చేస్తే బంద్. ఒకడు కలుసుందామంటే బంద్, మరొకడు విడిపోదామంటే బంద్. ఒకడు ప్రాజెక్ట్ కడితే బంద్, మరొకడు ప్రాజెక్ట్ మూస్తే బంద్. ఎవరి కోసం ఎవరు బంద్ చేస్తున్నారో తెలీదు, ఎందుకు బంద్ చేస్తున్నారో తెలీదు. అందరూ చెప్పేది ఒకటే, జనం కోసమే అని. ఏ, మేం జనం కాదా? జరిగే నష్టం మాకు కాదా? ఈ బంద్ వల్ల మా జీవితం బంద్ అయిందండి. బంధు ఇయ్యాల బంధు, రేపు ఆదివారం సెలవు, జోబులో రూపాయి లేదు. నిన్నెట్లా బతికించుకోవాలి రాజ్యం? డొక్కాడని మనసంటోళ్ళని ఈ బంధులు రా బంధులై పీక తింటున్నాయి. నువ్వు మాత్రం ఏం చేస్తావులయ్యా? నన్ను క్షమించు రాజు, అన్ని దారులు మోసుకుపోయినా
ఉన్న జరంత పానం కూడా కూడదీసుకొని దానికి పాలెట్లిస్తున్నవే. ఇది ఏడుస్తంటే నా కళ్ళల్లో నీళ్లే వస్తలేవు, ఇంకా పాలెట్లొస్తాయ్యా. ఏదో దీన్ని సంధయించనీకి ఇట్లా చేస్తున్నా. చిన్న ఆంటీ వస్తున్నా. ఆంటీ నానా ఆంటీ ఇచ్చింది. ఏమయ్యా, రెండు రోజులుగా నీకు పిల్లలకు కడుపులో ఏం లేకపోయా, కొంచెం ఏదైనా తినండి. నువ్వు కూడా లేవే, అందరం కలిసి తిందు. ప్రజల్లోకి పోదాం, పదండి పదండి. అదే 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 చిచ్చినన్న, చిచ్చిరా చిచ్చిరా. ప్రజలారా, నేను మీ మనిషిని, మీ సేవల కోసమే పుట్టినోడిని. ఈ సందులు గొందులంటే ఇష్టం, ఈ గుడిసెలంటే ఇష్టం, ఈ మట్టి వాసనంటే మరీ ఇష్టం. అయ్యగారు, అరే అరే లేలే అయ్యగారు, మీరేంటండి ఇక్కడ? మీరిక్కడ గుడిసెల్లో ఉంటే నాకు మేడల్లో నిద్రపోతుందా? మీరిక్కడ చీకట్లో మొక్కుతుంటే ఏసీల్లో పడుకుంటానా? మీరే నా దేవుళ్ళు, అందుకనే మీ దర్శనం కోసం వచ్చా. చీ 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 చీ, నా ప్రజలు ఎంత దీనస్థితిలో ఉన్నారా? చిచ్చి, ఈ ప్రభుత్వంలోని అవినీతి కంపంతా ఎక్కడే కొడుతుంది. దీన్నంతా కడిగేస్తాను. ఏదమ్మా, మొత్తం తుడిచేస్తాను, తుడిచేస్తా, కడిగేస్తా, తుడిచేస్తా, కడిగేస్తా. ఇదిగో ఫోటోగ్రాఫరు, నొక్కు, బాగా నొక్కవయ్యా. నా పిల్లం పిల్లలతో దిగే ఫోటో కన్నా నా పేద ప్రజలతో దిగే ఫోటోలంటేనే నాకు బాగా ఇష్టం. అసలు ఈ గుడిసెల్లో పిల్లనే పెళ్లి చేసుకుందాం అనుకున్నా. మా బాబు రాజకీయాల్లో డబ్బు అవసరమని కోటేశ్వరుడు కూతుర్ని పెళ్లి చేసిండు. ఏందిరా పనులోకెళ్ళది ఈరోజు? ఇవాళ బంద్ కాదయ్యా. మాట్లాడితే బంద్ అంటున్నారా? ఈ బందులన్నీ బందు చేయాలంటూ దేశం మొత్తం బందు చేస్తేనే గాని వీళ్ళకి బుద్ధి రాదు. దానికి బందేనా? నమస్కారాలమ్మా. నమస్కారాలు, బాగున్నారా? అడ్డెడ్డే, ఏంటిది పచ్చడి మెతుకులు తింటున్నారా? మీరు కారం మెతుకులు తింటుంటే నేను కోడి పలావ్ తింటానా? లేదు లేదు, నేను కారం మెతుకులే తింటా. ఏదమ్మా 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 ఏదమ్మా, నాన్న. ఇక నుంచి మీ కష్టాలు, కన్నీళ్లు, ఈ ఆకలి బాధలు ఏమీ ఉండవు. ఏడవకమ్మా, తీసుకోమ్మా, తీసుకో తీసుకో తీసుకోమ్మా, తీసుకోండి. వెళ్ళొస్తానే వెళ్ళ. Oh.
రాజు 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 ఏమైంది రాజు రాజు ఏమైందమ్మా రాజు ఏమైంది రాజు 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 ఏమైందమ్మా ఏమైంది రాజు 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 సార్, మీ ఏరియాలో ఆకలి చావుల పట్ల మీరు ఎలా స్పందిస్తున్నారు సార్? ఇది చాలా అన్యాయం. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నాను. లక్ష కోట్లు బడ్జెట్ పెట్టామని చెప్పుకుంటున్న ఈ రాష్ట్రంలో ఆకలి సావులా? లక్ష కోట్ల బడ్జెట్ నిజమా లేక ఈ ఆకలి సావులు నిజమా? సిగ్గు సిగ్గు. ఈ ప్రభుత్వానికి సిగ్గు రావాలంటే ఈ ఆకలి చావు కేకలు ఇక ముందు వినిపించకూడదు అనుకుంటే ఈ ప్రభుత్వానికి బుద్ధొచ్చేలా ఈ ఆకలి చావుకు నిరసనగా మా పార్టీ తరఫున రేపే బంధుకు పిలుపునిస్తున్నాను. పరాయి పాలకుల నిరంకుశ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా స్వాతంత్ర్య కాముకులు ఏర్పరుచుకున్న బ్రహ్మాస్త్రం సత్యాగ్రహం. స్వాతంత్ర్యానంతరం ప్రజాస్వామికవాదులు రాజ్యాంగబద్ధమైన జీవితంలో గిరిగీసుకున్నది బంద్ ప్రక్రియ. కాలగమనంలో స్వార్థశక్తులు అప్రజాస్వామిక పద్ధతిలో ప్రజాబంధుకు అర్థం తెలియని మూఢులు కొందరు నిబంధనలకు నీళ్లొదిలి నిర్లక్ష్యంతో కర్కశంగా నిర్లజ్జగా బంధులు నిర్వహిస్తున్నారు. ఎందరు ఈ బంధులకు బలైపోతున్నారో, ఎందరు ఈ అనైతిక చర్యలో నైవేద్యం కాబడుతున్నారో, ఎందరు ఈ అరాచక వేడుకకు వ్రేల్చబడుతున్నారో, ఓ ప్రజాబంధు నాయకులారా, ఒక్క నిమిషం ఆలోచించండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. బంధులు నిషేధించిన కేరళ అక్షరాస్యతలో అగ్రస్థానం, అన్నపూర్ణగా చెప్పుకుంటున్న మన రాష్ట్రం అరాచకంలో ప్రథమ స్థానం. కాదనగలమా? మా ఈ తపనలో నిజాయితీ ఉందనుకుంటే ఆ ప్రాణానికి విలువనివ్వండి, కానీ వెలకట్టకండి. ఇది ఏమి?